జై కుసుమహారామ్ అమలాంజలి 600వ భాగము సెప్టెంబర్ 1986వ సంచిక. ఈ సంచికలో ఒక శీర్షిక సత్కాలక్షేపం. గౌతమ బుద్ధుడి కాలంలో ఒక వ్యక్తి రత్నాలు పొదిగిన చందనపు గిన్నెలో మద్యం పోసి ఒక ఎత్తైన స్తంభానికి వ్రేలాడదీశాడు. ఆ స్తంభం క్రింద ఇలా వ్రాశాడు: ఎవరైనా సాధకుడు గాని సిద్ధుడు కాని యోగి కాని నిచ్చెన ఎక్కకుండా ఏ సాధనాన్ని ఉపయోగించకుండా కేవలం చమత్కార మంత్రంతో కాని యౌగిక శక్తితో కాని ఆ గిన్నెని దింపగలిగితే నేను అతడి కోరికలన్నీ తీర్చుతాను అని. ఆ స్తంభం దగ్గర చాలామందిని కాపలాదారులుగా నియమించాడు. కొంతకాలానికి కశ్యపుడనే పేరుగల బౌద్ధ భిక్షుడు అక్కడికి వచ్చాడు. స్తంభం దగ్గరికి వెళ్లి కేవలం అలా చెయ్యి చాపి ఆ మద్యపు గిన్నెని అందుకున్నాడు. కాపలాదారులు ఆశ్చర్యంతో చూస్తూనే ఉన్నారు. కశ్యపుడు ఆ గిన్నెని తీసుకుని బౌద్ధ విహారంలోకి వెళ్లిపోయాడు. క్షణంలో ప్రజలందరూ గుంపులు గుంపులుగా బుద్ధ భగవానుడి దగ్గరికి వచ్చేశారు. ప్రభు, తమరు నిస్సందేహంగా మహనీయులు. ఆ కశ్యపుడు తమ శిష్యులలో ఒకడు అంత ఎత్తుగా ఉన్న స్తంభం నుంచి మద్యపు గిన్నెని అలా చెయ్యి చాచి అందుకున్నాడు. ఇప్పుడే ఇటు వెళ్ళాడు అన్నారు. బుద్ధ భగవానుడు ఇది విని వెంటనే లేచి కశ్యపుడు ఉన్న విహారం వైపుకి వెళ్ళాడు. అక్కడ రతనాలు పొదిగి ఉన్న మద్యపు గిన్నెని పగులగొట్టి పారేశాడు. శిష్యులందరినీ పిలిచి ఇలా అన్నాడు: జాగ్రత్త, ఈ రకమైన చమత్కార ప్రదర్శనలు చెయ్యవద్దని నేను మీకు మాటిమాటికి చెప్తున్నాను. ఈ రకమైన మోహన వశీకరణ ఆకర్షణ మంత్రాలు ఇంకా తదితర మంత్రతంత్రాలతో చమత్కారాలు చేసి ప్రజలను మభ్యపెట్టడమే మీకు ఇష్టమైతే మీరింతవరకు ధర్మ సంబంధంగా ఏ జ్ఞానము సంపాదించలేదని స్పష్టంగా చెప్పగలను. మీరు గనక మీకు మేలు కావాలని కోరితే ఈ చమత్కారాల నుంచి తప్పుకుని కేవలం సత్యాచరణని అలవాటు చేసుకోండి అన్నాడు. మరో భక్తుని కథ. పూర్వకాలంలో పరమ శివభక్తుడైన ఒక రాజు ఉండేవాడు. ఒకరోజు ఆయనకి ఒక ఆలోచన తట్టింది. అదేమంటే, వచ్చే సోమవారం తన ఇష్టదైవమైన శంకరప్రభుని చుట్టూ ఉన్న తొట్టి నిండా పాలు పొయ్యాలి అని. ఆ తొట్టి బాగా లోతుగా పెద్ద కైవారం గలది. రాజు ఈ విషయాన్ని మంత్రితో సంప్రదించాడు. మంత్రి వెంటనే నగరమంతటా చాటింపు వేయించాడు. సోమవారం నాడు నగరంలో పాడిగల వారందరూ పాలు మొత్తం తీసుకుని శివమందిరానికి రండి. శివుని తొట్టి నిండాలి. ఇది రాజాజ్ఞ. దీన్ని లెక్క చెయ్యని వారికి కఠోర దండన విధింపబడుతుందిహో. ప్రజలందరూ ఈ చాటింపు విని బాగా బెదిరిపోయారు. ఆ సోమవారం నాడు ఎవ్వరూ ఒక్క గుటక కూడా పాలు తాగలేదు. తమ పిల్లలకు కూడా ఇవ్వలేదు. కొందరైతే దూడలను కూడా త్రాగనీయకుండా లాగేశారు. పాలన్నీ తొట్టిలో పోశారు. కానీ తొట్టి వెలితిగానే ఉండిపోయింది. రాజుగారు చాలా బాధపడ్డారు. ఏం చెయ్యాలి? వచ్చిన పాలు కాసిని కాదు, చాలా చాలా పాలు వచ్చాయి. మరి ఈ తొట్టి నిండలేదు. కారణమేమిటి? ఇదే వ్యధ పట్టుకుంది రాజుకి. అంతలో ఒక ముసలమ్మ చిన్న గ్లాసుతో పాలు తీసుకుని వచ్చింది. భక్తిభావంతో ఆ కాసిని పాలు పోసి ప్రార్థన చేసింది: ఓ తండ్రి, ఈ నగరం మొత్తం నుంచి వచ్చిన పాలలు నా ఈ చిన్న గ్లాసుడు పాలలెక్క ఎంత? అయినా ప్రభు, ఈ ముసలిది శ్రద్ధతో తెచ్చిన ఈ రెండు చుక్కల పాలనే స్వీకరించు అని బయటకు వచ్చింది. ఆశ్చర్యం! తొట్టి పూర్తిగా అంచులదాకా నిండిపోయింది. ప్రజలందరూ పోయి రాజుగారికి చెప్పారు. రాజుగారి ఆశ్చర్యానికి అంతులేదు. మళ్లీ సోమవారం కూడా అలాగే చేయమని రాజుగారు ఆదేశం ఇచ్చారు. అంతే,
ఆ రోజు కూడా నగరంలో ఉన్న పాలన్నీ ఆ తొట్టిలోకి వచ్చేశాయి. అయినా తొట్టి వెల్తిగానే ఉంది. ముందు మాదిరిగానే ముసలమ్మ చిన్ని గ్లాసులు పాలు తెచ్చి ప్రార్థన చేస్తూ పోసింది. తొట్టి నిండింది. మళ్లీ రాజభటులు జరిగిందంతా రాజుగారికి చెప్పారు. రాజు ఆశ్చర్యానికి హద్దుల్లేవు. ఇక ఇందులో గల రహస్యమేమిటో స్వయంగా అక్కడే ఉండి కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మూడవ సోమవారం కూడా అదేవిధంగా పాలన్నింటినీ ఆ తొట్టిలో పోయించాడు. తొట్టి వెళ్తి యథాప్రకారమే. అంతలో ఆ ముసలి తల్లి వచ్చి చిన్న గ్లాసులు పాలు పోసిందో లేదో తొట్టి నిండిపోయింది. ముసలమ్మ శంకరుడి పూజ చేసుకుని బయటకు వచ్చింది. వెంటనే రాజు ఆమె వెంటపడ్డాడు. గబగబా ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు. రాజును చూడగానే ఆ ముసలి తల్లి గజగజ వణికింది. అది కనిపెట్టి రాజు ధైర్యం చెప్పి ఆ రహస్యమేమిటో బయటపెట్టించాలని ఇలా అడిగాడు. అమ్మా, నిజం చెప్పు, నువ్వు ఏమైనా గారడీ నేర్చావా లేక మంత్రతంత్రాలు నేర్చావా? ఆ తొట్టి నీ చిన్ని గ్లాసుడు పాలతో నిండుతోంది, నువ్వు ఏం చేస్తున్నావు? నాయనా, నాకే మంత్రతంత్రాలు తెలియవు. నోరెరుగని దూడలకి, పసిపిల్లలకి, ఇంట్లో పెద్దలకి, పాలేర్లకి అందరికీ పాలు ఇచ్చి త్రాగించి మిగిలిన ఈ కాసిన పాలు తీసుకువస్తున్నాను. అంతమంది ఆ పాలు త్రాగి తృప్తి పడుతున్నారంటే నా ప్రభు తృప్తి పడుతున్నాడని నా భావం. మిగిలిన పాలని ఇక్కడ అర్పిస్తున్నాను. ఆ ప్రభువు ఆనందంతో పొంగిపోతున్నాడు. అందువల్లనే ఆ తొట్టి నిండుతోంది. కాని నువ్వు రాజ్యాధికారంతో ఈ నగరంలో ఉండే పిల్లలకి, పెద్దలకి, రోగులకి, ముసలివారికి సైతం చుక్క పాలైనా మిగలనీయకుండా చేసి తెప్పిస్తున్నావు. అందరి పొట్టలు కొట్టి వారిని బాధించి ఆ పాలన్నీ నీ కైవసం చేసుకుని భగవానునికి అర్పిస్తున్నావు. వారి ఆకలి, వారి బాధ తీరలేదంటే భగవానుని ఆకలి తీరలేదన్నమాట. అందుకే ఆ తొట్టి వెల్తిగా ఉంది అన్నది. రాజుకి తన పొరపాటు అర్థమైంది. ముసలమ్మకి సాష్టాంగ ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. మరో శీర్షిక ప్రభు. ప్రభు, నిన్నేమని అడగాలో నాకు తెలియదు. నాకు ఏది అవసరమో అంతకంటే తెలియదు. కాబట్టి ప్రభు, నువ్వు నిలబెడితే నిలబడడం, కూర్చోబెడితే కూర్చోవడం, నువ్వెలా ఉంచితే అలా ఉండడం, నువ్వు నవ్వుతుంటే ఆ నవ్వును చూచి ఆనందించడం, ఇంతకంటే ఈ జీవికి ఇంకేమీ తెలియదు. ప్రతిక్షణం జరుగుతున్నది చూస్తూ ఇది నీ ఇచ్ఛ, ఇదే నీ ఏర్పాటు అనుకుంటూ దానినే అనుసరించుకొని పోతూ ఉండటం కంటే ఇంకేమీ తెలియనక్కర్లేదు. తెలుసుకోవలసిన అవసరమేమీ లేదు. నా ప్రభు, నాకు అనుక్షణం నీ ఆశ్రయం, నీ నాయకత్వం ఉంది, లోకాతీతమైన ఆనందం ఉంది, నువ్వున్నావు అనే అపురూపమైన తృప్తి ఉంది. ఇంతకంటే ఇంకేం కావాలి ప్రభు? జై కుసుమహారావు.